ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం త్రయాణామేవ చ ఏవముపన్యాసః ప్రశ్నశ్చ. అవ్యక్తం అంటే ప్రధానం అంటారు వీళ్ళు. అవ్యక్తం అని కనపడిన వెంటనే ప్రధానము, అదిగో మా సిద్ధాంతమే అది, ఇదంతా కూడా పెద్ద మోసం. అయితే వాళ్ళు పాపం మోసబుద్ధి కంటే ఏదో ఒక తత్వాన్ని అలా తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు ముందు ప్రారంభంలోనే ఒక స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకున్నారు. దే హ్యావ్ డిసైడెడ్, చుట్టూ చూశారు. చుట్టూ చూడడం మటుకు చాలా కరెక్ట్గా చూశారు. సుఖ దుఃఖ మోహములు ఉన్నాయి అని గమనించారు. చుట్టూ ఎక్కడ చూసినా సుఖము దుఃఖము మోహము మూడే. కాబట్టి మూలమునందు ఈ మూడింటికి తగినవి మూడు ఉండాలి గుణాలు, సత్వరజస్తమో గుణాలు. చుట్టూ చూస్తే జడము, కాబట్టి మూలము కూడా జడమే. పురుషులు భిన్న భిన్నములుగా ఉన్నారు. నేను పురుషుణ్ణి, మీరో పురుషుడు, ప్రతి ప్రాణి చీమ కూడా ఒక పురుషుడే. పురుషుడంటే స్త్రీ పురుష ఆ పురుష కాదు, సకల జీవులు అనుకోండి. ఇంకా దేవుడు, ఎందుకు దేవుడు, ఏం చేయాలి దేవుడు? ఏదో ఒకటి చేస్తే కానీ దేవుడి యొక్క ఆవశ్యకత ఉండదు. ఇప్పుడు మీమాంసకులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమన్నారంటే మాకు దేవుడు అక్కర్లేదన్నారు. కర్మ మీమాంసకులు దేవుణ్ణి ఒప్పుకోలేదు. ఆ ప్రాచీన మీమాంసకులు అంటే జైమిని, శబరస్వామి, కుమారుల భట్టు, వీళ్ళు దేవుణ్ణి ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే కర్మ వల్ల నీకు ఫలం వస్తుంది, ఇంకా దేవుడు ఎందుకు మళ్ళీ మధ్యలోను? మా నాన్నగారు అనేవారు, మధ్యలో దేవుణ్ణి పెట్టారనుకోండి వీడు కర్మ మానేసి దేవుడికి భజన చేస్తానంటాడు. వెంకటేశ్వర స్వామికి దృష్టాంతంగా చెప్పేవారు, స్వకర్మని మానేస్తాడు, బస్ ఎక్కి తిరుపతి వెళ్తాడు. స్వకర్మ ఉంటుంది అది మానేస్తాడు. తల్లిదండ్రులను పూజించవలను అది చేయడు, బస్ ఎక్కి తిరుపతి వెళ్తాడు. పిలక పెట్టుకోవలను అది చేయడు, గుండు చేయిస్తాడు. ఇలాంటి వెర్రి వేషాలన్నీ వేస్తారు దేవుడి పేరు చెప్పి, స్వకర్మానుష్ఠానం మానేస్తారు. వై యూ వాంట్ ఎ గాడ్, యూ డోంట్ నీడ్ ఎ గాడ్. వాళ్ళు గాడ్ని రిజెక్ట్ చేశారు. ఈ సాంఖ్యులు అంతే, నో గాడ్, వీ డోంట్ నీడ్ ఎ గాడ్. ఎందుకంటే మీమాంసకులకు మరి ఈ జగత్తు మాట ఏమిటి? జగత్తును సృష్టించడానికి నువ్వు నేను సృష్టించలేదు కదా, గాడ్ కావాలి కదా. అంటే అసలు జగత్తుకి సృష్టి అనేది లేదు, ప్రళయము అనేది కూడా లేదు, మీరు కల్పించుకున్నారు వీటినన్నిటినీ. సృష్టి ఒకటి ఉందని, వాడెవడో సృష్టించాడని, ఆ సృష్టించిన వాడు దేవుడని, ఇదంతా కూడా మీ కల్పన. నా కదాచిత్ అనీదృశం జగత్. ఈ జగత్తు ఎప్పుడూ ఇలాగే ఉంది, అప్స్ డౌన్స్ వస్తూ ఉంటాయి. చెరువులో నీళ్లు ఉంటాయి, అప్పుడప్పుడు తరంగాలు ఉంటాయి, అప్పుడప్పుడు ఉండవు, అంతే. నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి, అలాగే జగత్తు ఎప్పుడూ అలాగే ఉంది అని వాళ్ళు చెప్పారు. ఈ సాంఖ్యులు ఏమన్నారంటే అక్కడ కర్మ చేసే పనిని ఇక్కడ ప్రధానం చేస్తుంది. కర్మ జడము, ఫలాన్ని ఇస్తోంది కదా, అలాగే ప్రధానము జడము, అది జగత్తును సృష్టిస్తుంది. సృష్టిని ఒప్పుకున్నారు, జగత్తును సృష్టిస్తుంది, కానీ దీనికోసం ఈశ్వరుడు అక్కర్లేదు అని వీళ్ళ సిద్ధాంతం. వేదం కూడా ఈ మాటనే చెప్తోంది. ఎక్కడ చెప్పింది రా వేదం అంటే, అవ్యక్తాత్ పురుష పరః, అవ్యక్తము మాదే. దాని మీద ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, చూడయా అవ్యక్తం మీది కాదు. ఎందుకంటే అసలు ఇక్కడ అవ్యక్తము టాపిక్కే లేదు. మూడే ప్రశ్నలు, మూడే సమాధానాలు. అనేక హేతువులు చెప్పి ఇంకో హేతువు చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ మూడింట్లో అవ్యక్తం లేదు. ప్రశ్నలో అవ్యక్తం లేదు, అదే ప్రధానము లేదు. ప్రశ్నలో అది అవ్యక్తం ప్రశ్నలో లేదు, సమాధానంలో లేదు. సమాధానంలో ఆ మూడు ప్రశ్నలకి మూడు సమాధానాలు ఉన్నాయి. అవ్యక్తం అనేది ప్రసంగాన్ని బట్టి వచ్చింది తప్ప దాన్ని గురించి ప్రశ్న
దాన్ని గురించి సమాధానము లేవు. ప్రసంగాన్ని బట్టి వచ్చింది అవ్యక్తం. పోనీ ఏదో రకంగా వచ్చింది అది మాదే అంటే కాదు, ఇంతకుముందు అనేక హేతువుల చేత అవ్యక్తము, అది అవ్యాకృతము, మాయాశక్తి తప్ప నువ్వు అనుకుంటున్నటువంటి ప్రధానమైతే కాదు అని మీకంతా రీక్యాప్ ఒకటి చెప్పాను నేను. దీంట్లో ఉన్నాం మూడే ప్రశ్నలు, మూడే సమాధానాలు. మనం ఎంతవరకు వచ్చాం భాష్యంలో? ఇది జీవ విషయ ప్రశ్న, అగ్ని విషయ ప్రశ్న మొదటిది అయింది, జీవ విషయ ప్రశ్న రెండవది అయింది, పరమాత్మ విషయ కూడా అయింది. ఓకే, ఇంకా ప్రతివచనం దగ్గరకు వస్తున్నాం. ప్రతివచనమపి లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకా యావతీర్వా యథావా ఇత్యగ్ని విషయం. ఇక్కడ అగ్ని అంటే అపరా సృష్టికర్త, అగ్రే నయతి ముందుండి నడిపించువాడు కాబట్టి అగ్ని సృష్టికర్త. సో అంటే విరాట్ పురుషుడు అని టీకాకారుడు రాస్తున్నాడు రత్న ప్రభాకారుడు. నేననుకున్న హిరణ్య గర్భుడు అని, హిరణ్య గర్భుడన్నా విరాట్ అన్నా పెద్ద తేడా ఏమీ లేదు. నేను ప్రొఫెసర్ని అన్నా, నేను 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నా అన్నా, ఉన్నాను అన్నా, ఊరికే వివక్ష మారింది తప్ప ఆయనే ప్రొఫెసరు, ఆయనే 5 అడుగుల 10 అంగుళాలు ఉన్నాడు. ఫిజికల్ దృష్టితోటి ఎత్తు ఎంత అని చెప్పాం, ఆయన చేసే పని ఏమిటంటే ప్రొఫెసరు అని చెప్పాం. అలాగే జ్ఞానస్వరూపుడు కనుక హిరణ్య గర్భుడు, ఈ జగత్తును జగద్రూపంగా ప్రకటమైన వాడు కనుక విరాట్. ఆయన లోకాది, లోకాదిం అగ్నిం, ఈ ముల్లోకములకు ఆది పురుషుడైన విరాట్, లేకపోతే హిరణ్య గర్భుడని మీరు అనొచ్చు. ఉపనిషత్తుల్లో హిరణ్య గర్భుడే ఉంటాడు, ఉపనిషత్తుల్లో ఈ త్రిమూర్తులు ఇత్యాది ఉండదు. ఓకే, అటువంటి ఆ త్రిమూర్తులను మీరు హిరణ్య గర్భుల్లో కలుపుకోవాల్సి ఉంటుంది, అలా చేయొచ్చు. లేకపోతే విష్ణువుని పరమాత్మగా చెప్పి హిరణ్య గర్భుణ్ణి బ్రహ్మదేవుడిగా చెప్పాలి, శివుడు మిగిలిపోతాడు. ఇంకా శివుడు విష్ణువులో కలిపేసుకోండి అంతే, వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. వేదాంతలో ఏం చేస్తామంటే శివుణ్ణి విష్ణువులో కలిపేస్తాం, శివుడే విష్ణు అయ్యా, విష్ణువే శివుడు, కాబట్టి అక్కడికి పరమాత్మ సెటిల్ అయ్యాడు. ఇంకా బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఆయనే హిరణ్య గర్భుడు. ఇది వ్యవస్థ. ఉపనిషత్తులకి పురాణానికి చాలా తేడా ఉంటుంది. ఉపనిషత్తుల్లో ఉపాసనలన్నీ హిరణ్య గర్భుడికి చెందినవే ఉంటాయి, పురాణాల్లో వీళ్ళు కథ పెట్టుకున్నారు. ఏమని, బ్రహ్మదేవుడు అసత్యం పలికాడు కాబట్టి వాడిని పూజ చేయకూడదు అని ఒక కథ పెట్టుకున్నారు. పెట్టుకుంటే అజ్మీర్లో పుష్కర్లో చేయొచ్చు అని మళ్ళీ దానికి అపవాదము. మీరు కంబోడియా వెళ్తే, థాయిలాండ్ కంబోడియా వెళ్తే అక్కడ అంతా బ్రహ్మదేవుడు యొక్క పూజలే, దేవాలయాలే ఉంటాయి. చతుర్ముఖ బ్రహ్మ, చతుర్ముఖుడు ఉంటాడు, పూజలు అక్కడ అవే పూజలు ఉంటాయి. కాబట్టి బ్రహ్మదేవుని మన వాళ్ళు, మన పౌరాణికులు తరిమేశారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, చేసి వాళ్ళు ఇప్పటికి కూడా చక్కగా చతుర్ముఖ బ్రహ్మని పూజిస్తూ ఉంటారు. వాళ్ళు చతుర్ముఖ బ్రహ్మన్రు, చతుర్ముఖ ఈశ్వర అని పూజిస్తూ ఉంటారు. కాబట్టి పురాణ దృష్టి అది ఎలా వచ్చింది అది వేరే సంగతి. ఇక్కడ మనం వైదిక దృష్టిలో, ఉపనిషద్ దృష్టిలో హిరణ్య గర్భుడు, ఆయనే లోకాది, ఆయనకే అగ్ని అని పేరు. అటువంటి అగ్నిని గురించి తమ్ ఉవాచ, ఆ అగ్నిని గురించి యమధర్మరాజు గారు చెప్పినాడు. ఆ అగ్నినే యజ్ఞంలో హోమంలో ఆరాధన చేస్తారు. తస్మై తమ్ ఉవాచ, తస్మై అంటే ఆ నచికేతుని కొరకు తమ్ లోకాదిం అగ్నిం ఉవాచ, లోకములకు ఆది పురుషుడైన ఆ హిరణ్య గర్భతత్వాన్ని గురించి చెప్పినాడు. ఆయన్ని పూజ చేసేప్పుడు, అదే హోమం చేసి ఆరాధిస్తాం కదా, హోమం చేసేప్పుడు కుండ మొహట తయారు చేయాల్సి ఉంటుంది. ఆ కుండానికి ఇటకలు ఉంటాయి, ఎన్ని ఇటకలు, ఏ షేపు ఇటకలు, వాటిని ఎలా పేర్చాలి అని 3 అంశాలు ఉంటాయి.
యావతీహి ఎన్ని ఇటకలు, యాహ ఇష్టకాహ ఏ షేప్లో ఉండే ఇటకలు. ఇష్టక అంటే ఇటక, తెలుగు ప్రకృతి వికృతి, వన్ మార్క్. ఇష్టక ప్రకృతి, ఇటుక వికృతి. తెలుగులో ఊ వస్తుంది ఇటుక అనాలి, ఇటక అనకూడదు, ఇటుక. ఓకే, ప్రకృతి వికృతి. యాహ ఇష్టకాహ ఏ ఏ ఇటకలు అంటే షేప్స్ వేరువేరుగా ఉంటాయి, యావతీహి ఎన్ని, యథావా వాటిని ఎలా పేర్చాలి, ఇదంతా కూడా ఆయన చెప్పినాడు. హోమం, హోమం కోసం నచికేతాగ్ని అని ఒక క్రతువు అని చెప్పి, ఈ పైన ఈ క్రతువు నీ పేరుతో చలామణి అవుతుంది అని చెప్పాడు. దానికి నచికేతాగ్ని అని పేరు. తర్వాత ఆ కర్మలో ఉపాసన కూడా ఉంది. ఏ ఉపాసన అంటే ఆ ఇటకల్ని భావన చేస్తాడు, ఇటకల్ని పంచభూతాలుగాను అనేక తత్వాలుగా భావన చేస్తాడు. అగ్నిని హిరణ్య గర్భుడిగాను ఇటకల్ని పంచభూతాలు ఇలాంటి తత్వములుగా భావన చేస్తాడు. ఇదంతా కూడా నచికేతునకు ఆయన యమధర్మరాజు గారు చెప్పారు. అది మొదటి ప్రశ్న, మొదటి సమాధానము అయింది అక్కడికి. దీంట్లో మీకు అవ్యక్తము లేకపోతే ప్రధానము అనేది ఏది లేదు, ఒకటైంది అక్కడికి. ఇది అగ్ని విషయం. తర్వాత హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. సో హంత అంటే ఓయి, ఓయి నచికేతసుడా, ఇదం తే ప్రవక్ష్యామి, నీ కొరకు ఈ విషయమును నేను చెప్తాను. అది రెండో ప్రశ్నకి సంబంధించిన ప్రతివచనము. ఏమిటి చెప్తాడైనా? గుహ్యం బ్రహ్మ సనాతనం. గుహ్యం అంటే గుహాయాం భవం, హృదయ గుహయందు ఉండేటువంటి బ్రహ్మ. హృదయ గుహలో ఉంటుందంటే, ఇప్పుడు శంకర్లో పూర్వపక్షం చెప్పారు, కుండల్లో నూనె ఉన్నది, కుండ పగిలిపోతే ఏమిటవుతుంది? ఆ నూనె చెల్లా చెదరైపోయి అది కూడా నశించిపోతుంది. అలాగే గుండెలో ఉన్న బ్రహ్మ, ఆ గుండె ఆగిపోయినప్పుడు తగలబెట్టేస్తారు తీసుకెళ్ళి. గుండె ఆగిపోయిందని చెప్పేసి ఏమన్నా పూజిస్తారా? ఏమన్నానా? తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి కాల్చి చక్క వస్తారు. ఇంకా గుండె లేదు, గుండె లేకపోతే గుండెలో ఉన్నటువంటి బ్రహ్మ కూడా ఇక్కడ అక్కడ చెల్లా చెదరైపోయి పడైపోయిందా అంటే నో. ఓకే, దానికి అర్థం సనాతనం, కాలమునకు అతీతమైనది. సనా అంటే సదా, ఎప్పుడు ఉండేది, కాలమునకు అతీతముగా ఎప్పుడు ఉండేది అటువంటి బ్రహ్మ, దాని గురించి నీకు చెప్తాను. మన వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మని ఒక పేరుగా మార్చేశారు. ఈ వేదాంతం చదువుకునే వాళ్ళు కూడా ఊరికే విద్యార్థులే కాదు, వేదాంత పాఠం చెప్పేవాళ్ళు, ఈ సభల్లో వాక్య విచారం చేసేవాళ్ళు అందరూ కూడా బ్రహ్మని ఒక నేమ్ కింద మార్చేశారు. దాన్ని ఏమంటారు ఇప్పుడు? నేమ్ అంటే దానికి నామవాచకము, ఇంగ్లీష్లో ఏమంటారు నామవాచకాన్ని? నౌన్ అంటారు. బ్రహ్మను ఒక నౌన్ కింద చేసి పెట్టారు. ఇట్ ఈజ్ నాట్ ఏ నౌన్, నౌన్ అంటారు. ఇంకా దానికి కూడా ఇంకో పేరు ఉంది, ఏదో ఏదో ఇంకొక నామినేటివ్, 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 నామినేటివ్గా మార్చి పెట్టారు. సబ్స్టాంటివ్ ఈజ్ ఓకే, నామినేటివ్ చేసి పాడేశారు బ్రహ్మ అంటే. ఇప్పుడు విష్ణు అంటే ఏమిటి? నామినేటివ్. అలా మార్చేశారు. కానీ విష్ణు ఈజ్ నాట్ నామినేటివ్. విష్ణు అంటే దట్ విచ్ పెర్వేట్స్ ఆల్, అది నామినేటివ్ అవుతుందా? దట్ విచ్ పెర్వేట్స్ ఆల్ అంటే అది నామినేటివ్ అవుతుంది, డిస్క్రిప్టివ్ అవుతుంది తప్ప. డిస్క్రిప్టివ్ అనే కేటగిరీ ఉందో లేదో నేను ఎదగను, బట్ నామినేటివ్ అయితే కాదు. ఆర్ ఒకవేళ మీరు అన్నా మియర్ నామినేటివ్ కాదు, సంథింగ్ మోర్ దాన్ ఏ నామినేటివ్ అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అంటే ఏదో మిస్టర్ బ్రహ్మ అన్నట్టుగా అర్థం చేసుకోకూడదు. ఈ మిస్టర్ బ్రహ్మ, మిస్టర్ విష్ణు అని మన వాళ్ళు మిస్టర్ విష్ణు అని చేసి పారేశారు. ఇసి మరి నేను ఇలాంటివి చెప్తూ ఉంటా, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఉపనిషద్ ఋషుల యొక్క ప్రత్యేకత ఏమిటో తెలిసిన వాళ్ళు
దే నెవర్ లుక్డ్ ఎట్ దెమ్సెల్వ్స్ యాజ్ పర్సన్స్. అంచేతనే వాళ్ళ పేరు దేనికి వాళ్ళు పెట్టుకోలేదు. వాళ్ళు దేవర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ది రియాలిటీ విచ్ ఈజ్ ఇంపెర్సనల్. వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే ట్రూత్ ఈజ్ నాట్ పెర్సనల్ అని వాళ్ళకి అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఆ సత్యాన్ని వాళ్ళు దర్శించారు. అంచేతనే వాళ్ళు ఇంపెర్సనల్ రియాలిటీని వెతుక్కుంటూ ఉండేవారు. వాళ్ళ అన్వేషణ అంతా ఆ విధంగా ఉండేది. ఇన్ ది ప్రాసెస్ వాళ్ళ ఓన్ పర్సనాలిటీ డిజాల్వ్ అయిపోయింది. అయిపోయి ఆ ఇంపెర్సనల్ రియాలిటీలో వాళ్ళు అదే తమ సత్యంగా వాళ్ళు ఆవిష్కరించుకున్నారు. అది ఉపనిషద్ ఋషుల యొక్క ప్రత్యేకత. వాళ్ళు ఆ ఇంపెర్సనల్ రియాలిటీకి బ్రహ్మ అని పేరు పెట్టారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు పెట్టారు. బ్రహ్మ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇట్ ఈస్ బియాండ్ స్పేస్ అనే సెన్స్లో బ్రహ్మ అని పేరు పెట్టారు. దాన్ని మన వాళ్ళు పర్సనల్ కింద మార్చుకుని నామినేటివ్ కేస్ కింద తయారు చేసి పెట్టుకున్నారు. బ్రహ్మ అంటే ఇట్ ఈజ్ నాట్ ఎ నామినేటివ్, ఇట్ ఈజ్ దాట్ విచ్ ఈజ్ బియాండ్ స్పేస్, అది బ్రహ్మ అంటే. సో ఇప్పుడు మాకు వేదం మీద చాలా భక్తి ఉన్నది అంటారు. ఈ భక్తి అంటే తెలిసిన భక్తి ఉండాలి, కానీ మూఢభక్తి ఉండకూడదు. తెలిసిన భక్తి ఉండాలి. వేదం మీద భక్తి ఉండడం అంటే ఏమిటి చూడండి, ఆ మంత్రాలను అలా వల్లించి కూర్చోవడం అది భక్తి అవ్వదు. దాంట్లో ఉండే స్పిరిట్ని పట్టుకోవాలి. ఆ స్పిరిట్ ఏమిటి, ఇంపెర్సనల్ ఋషుల యొక్క దర్శనము. పర్సనాలిటీ ఈజ్ ఫాల్స్, ఐడెంటిఫికేషన్ నుంచి వస్తుంది పర్సనాలిటీ, ఇట్ ఈస్ ఫాల్స్, ట్రూత్ ఈజ్ ఇంపెర్సనల్ అని దర్శించినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క దర్శనమిది అని. అలాగే మీరు వేదాన్ని చూడడము, ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవడం, అది భక్తి అవుతుంది తప్ప వేదం అలా గాలిలో ఉండేది. సడన్గా ఒక ఆయన నోటంపట బయటకు వచ్చింది, ఆయనకిను ఆ వేదానికి సంబంధమేం లేదు, వేదానికి రచయితలు లేరు, అంతా పౌరుషేయము అంటూ ఏదో ఒక కథలు పెట్టుకుని కాలక్షేపం చేసి దాన్ని వల్లించుకుంటూ కూర్చుంటే అది భక్తి అవుతుందండి. అలా ఉంటుందా భక్తి అంటే? భక్తి అనేది జ్ఞాన సహకృతంగా ఉండద్దు, తెలిసి చేయాల్సినది కదా భక్తి. ఊరికే కథలు పెట్టేసుకుంటే భక్తి అయిపోతుందా? ఏదో పోతూ ఉంటుంది సమాజం. సో బ్రహ్మ అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ నామినేటివ్ కేస్, ఇట్ ఈజ్ నాట్ మిస్టర్ బ్రహ్మ. వీళ్ళు ఏమన్నారంటే మిస్టర్ బ్రహ్మాండంలో ఇబ్బంది ఉంది, అంత వ్యాకరణం చదువుకున్న వాళ్ళందరూ మిస్టర్ విష్ణు ఈజ్ ఓకే, మిస్టర్ శివ ఈజ్ ఓకే, మిస్టర్ బ్రహ్మ నపూంసకలింగం దాన్ని మిస్టర్ బ్రహ్మ ఎలా అంటారు, వాళ్ళందరూ అలాగా దేవాంతకులు, వాళ్ళకి వ్యాకరణం చదువుకున్న వాళ్ళు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలిసిన బ్రహ్మ పదార్థము అన్నారు. అంటే బ్రహ్మ నపూంసకలింగం కదా, చూసారా? నేను ఒకసారి వేదాంత సభలో బ్రహ్మ పదార్థం అంటుంటే వెళ్ళి ముక్కు పట్టుకుందాం అనుకున్నా. ఏమిటా బ్రహ్మ పదార్థం అంటే? పదార్థం అంటే ముద్ద, చలివిడి ముద్ద. బ్రహ్మ పదార్థం అంటే చలివిడి అని ఉంటుంది, పలహారం చేస్తుంటారు ఆ ముద్ద కింద. అలా అది అనుకుంటున్నావా బ్రహ్మ అంటేను? ఏమిటి బ్రహ్మ పదార్థం ఏమిటి, ఎక్కడ పట్టుకొచ్చావు ఈ రామినిక్లేచరు, ఓ ముద్దలా ఉంటుందని? ఇదే నువ్వు చదివిన వేదాంతం అని ముక్కు పట్టుకుందాం అనుకున్నా, పట్టుకోలేదు. ఎందుకంటే అసలు నీకు వేదాంతం రాదని అనడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చి మనం ఎదురుదాడి చేసి ప్రసక్తే లేదు. ఊరికే లోకంలో ఈ విధంగా దాన్ని తప్పుగా తెలుసుకుంటారు అని నా అభిప్రాయం. ఇప్పుడు చూడండి, ఫిజికల్ డైమెన్షన్ ఉంది, తర్వాత కన్సీవబుల్ డైమెన్షన్, ఇది సైకలాజికల్, యూ కెన్ కన్సీవ్ ఇట్, యూ కెన్ లుక్ ఎట్ ఇట్, ఆ డైమెన్షన్ ఉన్నది. పర్సన్ ఈజ్ లిమిటెడ్ టు దీస్ టూ డైమెన్షన్స్. ట్రూత్ ఈజ్ బియాండ్ దీస్ టూ డైమెన్షన్స్ అండ్ హెన్స్ ఇట్ ఈజ్ ఇంపెర్సనల్. ఇది ఉపనిషత్తు యొక్క విషన్. అంచేత బ్రహ్మ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఇట్ ఈజ్ ఇంపెర్సనల్ రియాలిటీ. దెన్ వాట్ ఈజ్ బ్రహ్మ? దట్ విచ్ ఈస్ బియాండ్ స్పేస్. ఎందుకంటే మీరు చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్ బై స్పేస్. మీరు చూడండి, భూలోకము లిమిటెడ్ బై స్పేస్, భూవర్లోకము
స్వర్గలోకము లిమిటెడ్ బై స్పేస్ బట్ బ్రహ్మ ఈస్ దట్ విచ్ ఈస్ బియాండ్ ద స్పేస్ విచ్ ఈస్ ఎవ్రీవేర్ బట్ బియాండ్ స్పేస్ దట్ ఈస్ ది బ్రహ్మ సో అటువంటి సనాతనం అంటే అర్థం అది బికాస్ ఇట్ ఈస్ బియాండ్ స్పేస్ ఇట్ ఈస్ ఆల్సో బియాండ్ టైమ్ సనాతనం టైమ్లెస్ బ్రహ్మ స్పేస్లెస్ గుహ్యం సో వెన్ వీ సే స్పేస్లెస్ అండ్ టైమ్లెస్ రియాలిటీ వెంటనే మీకు ఏమనిపిస్తుంది అబ్బో ఎక్కడో ఉంది ఎక్కడో లేదయ్యా అది నీ ఎందుగలదు గుహ్యం బ్రహ్మ సనాతనం అది నీకు చెప్తాను తర్వాత మరి జీవుడు మాట ఏమిటి జీవుడు అంటూ ఏం లేదురా అదే ఆత్మనుకో హే గౌతమ అంటే ఓ గౌతమ వంశానికి చెందిన నచికేతసుడా ఈ ఆత్మ అనేది ఉంది చూసారా ఇది మరణించిన తరువాత ఏమవుతుంది ఆత్మకి మరణం లేదు కదా అంటే దేహాదులకు వచ్చిన మరణాన్ని తన మీద వేసుకున్న ఆత్మ మరణం ప్రాప్య మరణమును పొంది అంటే దేహాదుల యొక్క మరణాన్ని తన మీద అధ్యాస చేసుకున్నటువంటి ఆత్మ దానికి మరణం ఉంటే ఇంకేమవుతుంది ఏమీ అవ్వదు అటువంటి అధ్యాస వల్ల మరణమును పొందిన ఆత్మ యథాభవతి ఎలా అవుతుంది ఆ విషయాన్ని కూడా నీకు చెప్తాను ఎందుకంటే అడిగాడు ఆ ప్రశ్న తను మరణించినప్పుడు వాడు ఉన్నాడా లేడా ఎవడన్నా అస్థితి చేయక నాయమస్థితి చేయకే అది కూడా నీకు చెప్తాను ఎలాగంటే యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యేను సంయంతి యథా కర్మ యథా శృతం చూడండి ఆత్మకి దేహాన్ని బట్టి మరణం వచ్చినట్టుగానే ఆత్మకి దేహాలను బట్టి బహుత్వం వస్తుంది అనేక దేహాలను బట్టి బహుత్వం వస్తుంది దేహములు అనేకము కనుక ఇప్పుడు ఆత్మలు అనేకము అయినట్టు అవుతుంది ఇది ఎలాగంటే 10 కుండల్లో నీళ్లు పోసి సూర్యుల్లో పెడితే 10 ప్రతిబింబములు ఉన్నట్టు సో ఇప్పుడు ఈ జీవాత్మలలో కొన్ని అన్యే కొన్ని జీవాత్మలు యోనిం ప్రపద్యంతే అన్యే దేహినః కొన్ని దేహాభిమానం కలిగిన జీవాత్మలు యోనిం ప్రపద్యంతే ఒక జన్మను పొందును అంటే తల్లి గర్భమును చేరును దేనికోసం దేనికోసం తల్లి గర్భంలో పడ్డం శరీరత్వాయ శరీరమును పొందుట కొరకై ఒకనొక తల్లి యొక్క గర్భంలో చేరును తల్లి అంటే మనుష్య స్త్రీయ కనక్కర్లా దేవతా స్త్రీ కావచ్చు లేకపోతే పశుపక్షి అది ఏదైనా కావచ్చు ఇంకా అన్యే మరికొన్ని జీవులు ఉంటారు వాళ్ళు ఎలాగా స్థానం అనుసంయంతి చెట్టు చేమల రూపంలో వాళ్ళు ఉంటారు చెట్టు చేమలు ఉంటాయి కదండి ఆ రూపంగా వాళ్ళు ఉంటారు కొన్ని జీవులు పశుపక్ష్యాది జన్మను మనుష్య జన్మను దేవతా జన్మను పొందుతాయి మరికొన్ని జీవులు చెట్టు చేమల యొక్క జన్మను పొందుతాయి ఏమండి దీనికి ఏదైనా ఒక వ్యవస్థ ఉన్నదా ఉంది ఎలాగా యథాకర్మ యథాశ్రుతం శ్రుతం అంటే ఉపాసన మీరు ఏ ఏ కర్మలు చేశారు ఉపాసనలు చేశారు ఉపాసన అంటే లలితోపాసన హనుమంతుడు ఉపాసన అని కాదు అక్కడది కాదు అక్కడ అర్థం ఏంటంటే మీరు ఏ ఏ విధంగా జీవించి ఉన్నప్పుడు ఎటువంటి ఉపాసనలను చేసినారు ఇప్పుడు ఒకడు డబ్బునే ఉపాసన చేశాడు అనుకోండి ఉపాసన అంటే అలాగే ఉంటుంది డబ్బు పోగేసుకుంటూ ఉన్నాం లెక్కలు పెట్టుకుంటూ ఉన్నాం అలాగే గడిపేశాడు అనుకోండి జీవితం వాడికి వచ్చే జన్మ యథాశ్రుతం వాడి ఉపాసనకు తగ్గట్టుగా వస్తుంది ఒకడు భోగాలనే ఉపాసన చేశాడు అనుకోండి వాడికి కూడా జన్మ దానికి తగ్గట్టుగా వస్తుంది ఎప్పుడు త్రాగుడు దృష్టితోటే బతికాడు అనుకోండి వాడేదో కళ్ళు కాంపౌండ్ యజమానుడుగానో దేనిగానో పుట్టును సంథింగ్ లైక్ దాట్ ఆ ఉపాసనని బట్టి ఆ జన్మ వస్తుంది పిల్లిని ఉపాసన చేయడము కుక్కను ఉపాసన చేయడము
అయితే కారుని ఉపాసన చేయడము, అలా ఉపాసన చేస్తూ ఉంటారు. కారుని ఉపాసన చేసాడు అనుకోండి, కారు మరి జడం కదా, కాబట్టి వీడు కూడా జడప్రాయుడైపోతాడు. అటువంటి జన్మ ఏదో ఒకటి వస్తుంది. అంచేతనే గమ్ముని కంగారు పడి దేన్ని పడితే దాన్ని ఉపాసన చేయకూడదు. నిజంగా ఊరికే అలాగా కంగారు పడి జడ వస్తువులను ఉపాసన చేయకూడదు. బంగారాన్ని ఉపాసన చేశారనుకోండి, అదేదో జడము, బంగారము జడము, వీడు కూడా జడప్రాయమైన జన్మ వస్తుంది. అలాగే మిగతా విషయాలు కూడా, అలాగే పశుపక్ష్యాదులను ఉపాసన చేయటము, దానికి తగిన జన్మ వస్తుంది. కాబట్టి యథాశ్రుతం యథాకర్మ. కాబట్టి దేహంతో చేసే కర్మలు, మనస్సుతో చేసే ఉపాసనలు ఎలా ఉన్నాయో దానికి తగ్గ జన్మ వస్తుంది. దీంట్లో ఇప్పుడు దీంట్లో జీవ విషయ ప్రశ్న, పరమాత్మ విషయ ప్రశ్న రెండు కూడా కలిసి వచ్చాయి. ఇక్కడ చూద్దాం. ఇతి వ్యవహితం జీవ విషయం. వ్యవహితం అంటే కొంచెం తప్పుంది. ఇప్పుడు పరమాత్మ విషయం అది ప్రశ్నది, ప్రతివచనం ఎలా ఉన్నది? అగ్ని విషయమైన ప్రతివచనం ఎక్కడొచ్చింది? 1115లో వచ్చింది. జీవ విషయమైన ప్రతివచనం ఎక్కడొచ్చింది? 2.5లో వచ్చింది. మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్లో ఇంకా ఏవేవో ఐటమ్స్ చెప్పాడు. కావున మూడు ప్రశ్నలు వీడు వేసాడు కదా అని మూడు ఒకదాని తర్వాత ఒకటి ఏదో విజిఎస్ గైడ్లో ఉన్నట్టుగా ఉండవు. అవి కొంచెం మధ్యలో గ్యాప్ పెట్టి, ఆ గ్యాప్లో ఏవో ఉంటాయి ఐటమ్స్. వ్యవహితం కొంచెం గ్యాప్ వచ్చి జీవ విషయమైన ప్రశ్న చెప్పడమైనది. ఇంకా ఇంతవరకు జీవ విషయమే. మరి ఈ జీవుడికి ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు ఆ జీవుణ్ణి ఇక్కడ రెండు పదాలతో వ్యవహరించినారు. ఆ జీవుణ్ణే బ్రహ్మ అన్నారు, ఆ జీవుణ్ణే ఆత్మ అన్నారు, ఆ ఆత్మకే మరణము పుట్టుక అంటున్నారు. అంటే అర్థం ఏంటి? దేహ ఫిజికల్ అండ్ సైకలాజికల్ డైమెన్షన్స్ తోటి కనుక మీరు లిమిట్ చేసి పారేస్తే ఆ బ్రహ్మయే ఆత్మ జీవుడైపోతుంది. ఆ జీవుడికి దేహాన్ని బట్టి పుట్టుక వచ్చింది అని మీరు చెప్తే అదే పుట్టుకను బట్టి మరణం వస్తుంది. మరణం వచ్చింది అంటే మళ్ళీ పుట్టుక వస్తుంది. ఆ పుట్టుక కర్మని ఉపాసనని బట్టి ఉంటుంది. అదే బ్రహ్మ, అదే ఆత్మ, అదే జీవుడు, అదే పుట్టింది, అదే గిట్టింది, అన్నింటికీ అదే. ఇప్పుడు బంగారము పుట్టిందా గిట్టిందా అంటే చూడయా, నెక్లెస్ దృష్టితోటి పుట్టింది గిట్టింది కూడా. ఇన్ ఇట్ సెల్ఫ్ పుట్టను లేదు గెట్టను లేదు, అన్నింటికీ అదే, అన్నింటికీ అదే పేరు. కాబట్టి జీవుడు గురించి చెప్పమంటే బ్రహ్మతో మొదలుపెట్టి ఆ బ్రహ్మని ఈ ఫిజికల్ డైమెన్షన్కి లిమిట్ చేసి ఆత్మ అని ప్రస్తావించి జీవుడిగా తీర్చిదిద్ది, దానికి పుట్టుక చావులను పెట్టి మళ్ళీ తిరిగి పుట్టుట అన్నంత వరకు వర్ణించినారు. అది జీవ విషయ ప్రశ్న. ఇక ఈశ్వరుడు గురించి ఆయన ప్రశ్న అడిగాడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అనే దాని మీద ప్రశ్న పరమాత్మ గురించి. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ ఇత్యాది బహు ప్రపంచం పరమాత్మ విషయం పుట్టుట లేదు. ఇప్పుడు పైన చూడండి, జీవుడు గురించి చెప్పినప్పుడు పుట్టాడు గిట్టాడు అనే మాటలు వచ్చాయి. ఇప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చేప్పటికి పుట్టుట లేదు గిట్టుట లేదు. విపశ్చిత్ అంటే ఈ ఫిజికల్ సైకలాజికల్ డైమెన్షన్స్కి లిమిట్ అయి ఉండడు, ఈ డైమెన్షన్స్కి అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడు అని ఆ విధంగా బహు ప్రపంచం. ప్రపంచం అంటే విస్తారము, చాలా ఎక్కువ విస్తారంగా ఆ పరమాత్మ విషయమైన ప్రతివచనము కూడా మనకి ఉపనిషత్తులో కనబడుతుంది. మూడు ప్రశ్నలు, మూడు సమాధానాలు వచ్చేసాయి. నైవం ప్రధాన విషయ ప్రశ్నోస్తి. అగ్ని జీవుడు పరమాత్మ గురించి ప్రశ్నించిన విధంగా ప్రధానం గురించి ప్రశ్నించిన ప్రశ్న ఏది మనకి కనపడదు. అపృష్టత్వాచ అనుపన్యసనీయత్వం తస్య ఇతి.
పోనీ ఈయన అడక్క అడక్కపోయినా అది యమధర్మరాజు చెప్పచ్చు కదా. అంటే చూడయా, ఈయన అడగలేదు, అడగలేదు కాబట్టి ఆయన చెప్పలేదు. కాబట్టి నువ్వు అనుకుంటున్న ప్రధానము అసలు మా ఉపనిషత్తులో ఎక్కడా లేదు. కఠోపనిషత్తులో ఉండాలి అంటే అది తప్పనిసరిగా నచికేతసుడు అడగాలి, యమధర్మరాజు చెప్తాడు. అడిగితే చెప్తాడు, లేదు చెప్పడు, అడగంది చెప్పడు, అడిగితే చెప్తాడు. సో ఆయన అడగలేదు కాబట్టి ఈయన చెప్పలేదు. కాబట్టి నీ ప్రధానానికి ఈ ఉపనిషత్తులో ప్రవేశము లేదు. అయిపోయింది అక్కడ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ప్రసంగానుప్రసంగంగా అంటే దాంట్లో భాగంగా ఇంకో ప్రశ్న లేవనెత్తి సమాధానం చెప్తున్నారు తప్ప టాపిక్ అయితే పూర్తి అయిపోయింది. అత్రాహ అది టాపిక్ అయిపోయినప్పటికీ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఈ సందర్భాన్ని విడిచిపెడితే మళ్ళీ అది రాదు దృష్టికి. కాబట్టి ఈ సందర్భమునందు చెప్తున్నారు ఆహా. ఆహ కహ అంటే ఆచార్య ఆచార్యుడు చెప్తున్నాడు. చూద్దాం, ముందుకు వెళ్తే తెలుస్తుంది. యోయం ఆత్మ విషయ ప్రశ్న ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తీతి కిం స ఏవాయం అన్యత్ర ధర్మాద్ అన్యత్ర ధర్మాద్ ఇతి పునరనుకృష్యతే. రెండు ప్రశ్నలు కనపడుతున్నాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే యోయం ప్రేతే విచి యోయం కాదు ఏయం ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే నాయమస్తీతి చైకే 1120 ఆ సీక్వెన్స్ కూడా అవసరం. 1120 ఆయన అడిగాడు, ఏమండి మనిషి పోయాడు అయినప్పటికీ డౌట్ ఒకటి ఉన్నది. వాడు పోయినప్పటికీ దేహం పోయినప్పటికీ జీవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, వాడు నశించడు అని కొంతమంది చెప్తున్నారు. జీవుడు అనేవాడు లేనే లేడు అని నాస్తికులు చెప్తున్నారు. నువ్వెలా చెప్తావు అని ఒక ప్రశ్న అడిగాడు. అడిగి తర్వాత ఇంకో ప్రశ్న అడిగాడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ ధర్మాధర్మములు భూతభవ్యములు కృతాకృతములు అనే ద్వంద్వములకు అతీతమైన సత్యతత్వము ఏదైతే గలదో దాని గురించి చెప్పు అని ఇంకో ప్రశ్న అడిగాడు. ఇప్పుడు 1110లో అడిగిన దానిని ఈ రెండో ప్రశ్న ఎక్కడో తెలుసిన 1120 1214 1110 అయిపోయింది, రెండో వల్లిలోకి వచ్చేసాము. 14th మంత్రంలో రెండో ప్రశ్న వచ్చింది, ఇది అన్యత్రధర్మాద్ అన్యత్రధర్మాద్. కాబట్టి 1120లో అడిగిన ప్రశ్ననే మళ్ళీ పైకి లాగి భాష మార్చి 1215లో అడిగాడా? అంటే రెండు కలిపి ఒకే ప్రశ్న అవుతుంది. రెండు పక్క పక్కనే ఉంటే ఒకే ప్రశ్నని మనం తెలుస్తూనే ఉంటుంది. అదే కొంచెం వివరంగా అడిగాడని మీరు ఈజీగా దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. కానీ రెండు పక్క పక్కన లేవు ఇవి. 1120 1214 అలా ఉన్నాయి. అంచేత ఏమనాల్సి ఉంటుంది, అక్కడ అడిగిన ప్రశ్ననే మళ్ళీ పైకి లాక్కొచ్చి అనుకృష్య కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పైకి లాగి మళ్ళీ భాష మార్చి అడిగాడు అనియా లేక కింవా తతోన్య అయమపూర్వ ప్రశ్న ఉత్థాప్య ఇది లేక ఒకవేళ ఆ పక్షం లేకపోతే ఇంకే పక్షం ఏముంటుంది, అక్కడ ప్రశ్న అది ఇక్కడ ఇంకో ప్రశ్న, ఆ ప్రశ్న ఆ ప్రశ్నే ఈ ప్రశ్న ఈ ప్రశ్న, ఇది కొత్త ప్రశ్న. 1120లో అడిగిన ప్రశ్ననే పైకి లాగి మళ్ళీ 1214లో అడిగాడని కాదు, ఇది కొత్త ప్రశ్న. అనియా హౌ డు యూ లుక్ అట్ ఇట్ అనే ప్రశ్న. దీనికిను ప్రధానవాద నిరాకరణానికి సంబంధమేం లేదు. అయిపోయింది ఆ టాపిక్, అయి కొత్త టాపిక్ ఒకటి ప్రవేశపెట్టారు. మంచిది, ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ ప్రశ్న అడిగారు, ఎవరో అడిగారు, పూర్వపక్ష అడిగాడు. అడిగితే సిద్ధాంతం ఏం చెప్పాలి, రెండు ఒకటేనయ్యా అనే నా చెప్పాలి,
లేకపోతే రెండు వేరు వేరు ప్రశ్నలు అని అయినా చెప్పాలి. ఇలాగా చెప్పడం అలాగా చెప్పడం సిద్ధాంతం ఏమంటాడంటే కించాత అని అడుగుతాడు. కించాత అంటే ఏమిటి? నువ్వు ప్రశ్న అడిగావు సరే, నీ ప్రశ్నకి సమాధానం నేను తర్వాత చెప్తాను, అసలు ఈ ప్రశ్న అడగడంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అతహ కించ, దీనివల్ల ఏమి తేలును అంటే, సపోజ్ రెండు ఒకటే ప్రశ్న అన్నావు అనుకో, దెన్ వాట్? సపోజ్ రెండు వేరువేరు ప్రశ్నలు అన్నామనుకో, దెన్ వాట్? అది చెప్పు నువ్వు ముందు. యు పుట్ ఆల్ యువర్ కార్డ్స్ ఆన్ ది టేబుల్, దెన్ ఐ విల్ రిప్లై అని. ఎందుకంటే మనం అమాయకంగా ముందే రిప్లై చెప్పేసే ఉంటే వాడు ఏదో ట్రాప్ ఒకటి తయారు చేసి దాంట్లో కూర్చోబెడతాడు. కాబట్టి నేను తర్వాత చెప్తాను, ముందు అసలు నీ అభిప్రాయం ఏమిటి? ఏమిటి అభిప్రాయం అనగానేమి అంటే, చూడు సపోజ్ రెండు వేరువేరు ప్రశ్నలు అనుకో, దెన్ వాట్? కాదు రెండు ఒకటే అనుకో, దెన్ వాట్? అది చెప్పాలి. ఇప్పుడు చెప్తున్నాడు అతను, స ఏవాయం ప్రశ్న పునరనుకృష్యతే ఇతి యద్యుచ్యేత. సపోజ్ యు సే 1, 1, 20 and 1, 2, 14, ఒకటే ప్రశ్న అక్కడ అడిగిన దానినే తిరిగి పైకి లాగి అడిగినాడు అని నువ్వు చెప్పినట్లయితే అది మొదటి పక్షం కదా. ఆ పక్షంలో ఏమవుతుంది? ద్వయోః ఆత్మవిషయయోః ప్రశ్నయోః ఏకతాపత్తేః అగ్నివిషయ ఆత్మవిషయశ్చ ద్వావేవ ప్రశ్నౌ. ఆ పక్షంలో ఏమవుతుంది? ఈ రెండు ప్రశ్నలు ఒకటైపోయాయి. అస్తిత్యైకే నాయమస్తిత్యైకే అన్న ప్రశ్న ఆత్మ గురించిన ప్రశ్న, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అన్నది కూడా ఆత్మ గురించే. ఆత్మయే ఈ ఆత్మ, ఈ ఆత్మయే ఆ ఆత్మ. కాబట్టి అక్కడ ఆత్మ వేరు ఇక్కడ ఆత్మ వేరు కాదు, రెండు ఒకటే. కాబట్టి ఆ ప్రశ్నయే ఈ ప్రశ్న అంటే దాన్నే మళ్ళీ పైకి లాగి ఇక్కడ అడిగినాడు అని చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన ఈ రెండు ప్రశ్నలు ఫ్యూజ్ అయిపోతాయి, అయిపోయి ఒక ప్రశ్న అవుతుంది. అంతకుముందు అగ్ని గురించి చెప్పన్నాడు, అది ఆయన చెప్పాడు. అంటే అగ్ని ప్రశ్న ఒకటి, ఆత్మ ప్రశ్న ఒకటి, రెండు ప్రశ్నలు వస్తాయి, రెండు ప్రశ్నలు తేలుతాయి. ఓకే, అప్పుడేమవుతుంది? ఇత్యతః నా వక్తవ్యం ప్రయాణం ప్రశ్నోపన్యాసావితి. ఇప్పుడు రెండు ప్రశ్నలు లెక్కకు వచ్చిన సందర్భంలో బాదరాయణ మహర్షి ఇక్కడ ప్రయాణం ఏవ చైవముపన్యాస ప్రశ్నశ్య అని సూత్రాన్ని చెప్పాడే, ఈ సూత్రం తప్పు అవుతుంది కదా. ఎందుకంటే రెండే ప్రశ్నలు తేలినప్పుడు మూడు ప్రశ్నలు ఆయన ఆయన అలాగ మాట్లాడడం అది తప్పు అవుతుంది. ఓకే, సపోజ్ రెండు వేరువేరు ప్రశ్నలు అనుకో, అప్పుడు ఏమిటవుతుంది? అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అథ అన్యోయమపూర్వ ప్రశ్న ఉత్థాప్య ఇత్యుచ్యేత. బాదరాయణుని సూత్రాన్ని కాపాడడం కోసం నువ్వు దీనికి భిన్నంగా ఇవి రెండు వేరువేరు ప్రశ్నలయ్యా, అక్కడ ప్రశ్న ఇక్కడికి లాక్కురావడం ఏం లేదు, ఇది వేరే ప్రశ్న, కొత్త ప్రశ్నని ఆయన లేవనెత్తినాడు అని నువ్వు అన్నట్లయితే సూత్రం కుదురుతుంది. కానీ మరో సమస్య వస్తుంది. ఏమిటి? తతః యథైవ వరదాన వ్యతిరేకేణ ప్రశ్నకల్పనాయాం అదోష ఏవం ప్రశ్నవ్యతిరేకేణాపి ప్రధానోపన్యాసకల్పనాయాం అదోష స్యాదితి. నేను ప్రధానం అయిపోయిందనుకున్నా, అయిపోలేదండి. ఉంది బ్రహ్మసూత్రంలో ప్రధానం అయిపోదు, ఉంటుంది, ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. గీతాభాష్యంలో కర్మలు అయిపోవు, ఎప్పుడూ వస్తూ ఉంటాయి.
కృతభాష్యం అంటేనే కర్మ గురించి. కర్మమీమాంసకులని ఖండిస్తూ ఉండడమే అక్కడ పని. ఎందుకంటే ఈ మీమాంసకులు, కర్మమీమాంసకులు తయారు చేసినటువంటి సిస్టమ్ ఉంది చూసారా, అది చాలా జటిలమైనది, కాంప్లెక్స్, విస్తారమైనది, సమాజాన్ని కప్పేస్తుంది, పరుచుకుపోయి వైపు. ఎందుకో తెలుసునండి, జనులు కర్మ ఎడల ఫోకస్ ఉంటారు తప్ప జ్ఞానం ఎడల వాళ్ళకి ఫోకస్ ఉండదు. దే వాంట్ టు డూ సంథింగ్. నా దగ్గరికి చాలామంది వస్తారు. ఎలా వస్తారంటే, స్వామీజీ ఏదైనా ఒకటి మొదలు పెట్టండి, లెటస్ డూ సంథింగ్, మీరు చెప్పండి మేము చేస్తాం, డబ్బు లోటు లేదు, డబ్బు ఇస్తాం మేము అని వస్తారు. నేనంటాను రేపు సాయంకాలం గీతా క్లాస్కి రండి అంటాను. ఇంక మళ్ళీ కనపడరు. దే వాంట్ టు డూ సంథింగ్. గీతా క్లాస్కి రండి అని నేను అంటా, మాకు కనపడరు. ఇంకో స్వామిని వెతికి పట్టుకుంటాను, ఆయన వీళ్ళకి పురమాయిస్తాడు. ఏమైనా పురమాయిస్తాడంటే, అక్కడ డైమండ్ పాయింట్ సెంటర్లో ఏడంతస్తుల భవనం ఒకటి ఉంది, ఆ పైన అడ్వర్టైజ్మెంట్కి ఖాళీగా ఉంది, అక్కడ మనం యజ్ఞం చేయబోతున్నాం, దానికి అడ్వర్టైజ్మెంటు ఆ పోస్టర్ అక్కడ ఫిక్స్ చేయండి అని పురమాయిస్తాడు. గీతా క్లాస్కి రాడు వీడు. గీతా క్లాస్కి వస్తే ఏముంది, చక్కగా గంటన్నసేపు భగవద్గీత ఈశ్వరుని విచారం చేసి ఇంటికి వెళ్ళచ్చు. ఖర్చే ఉండదు, ఏమిచ్చి దండం పెట్టడం కూడా కంపల్సరీ కాదు, ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అలా కాకుండా ఈ పని పెడితే ఇప్పుడు ఇంక వీడు వాకప్ మొదలు పెడతాడు. ఆ బిల్డింగ్ ఎవరిది, అక్కడ ఒక టెలిఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకుని వెంటనే సెల్ కొట్టడం. ఎవరండి మాకు కావాలి అంటే, 250,000 అవుతుందండి నెలకి. దాని ధర నాకెవరో చెప్పారు, నెలకి 250,000 అవుతుందిట, అది దాని మీద స్పేస్. ఆ బొమ్మలన్నీ మీరే వేసుకోవాలి, వాడేం వేయడు. ఆ బొమ్మలన్నీ ఆర్టిస్టులను పెట్టుకుని మీరే వేసుకోవాలి. ఆర్టిస్టులు 10,000 20,000 తీసుకుంటారు. మాకు ఇది యజ్ఞానికండి, మీకు యజ్ఞంలో ఒక రోజులో మీకు ఒక కర్మలో మీ పేరు మీ పేరు వేస్తాము, మీరు దీన్ని ఉచితంగా ఇవ్వవలసింది అని అడుగుతాడు. ఎంత యజ్ఞానికైనా ఉచితంగా ఇవ్వలేమండి, 200,000 తీసుకోండి అని వాడు అంటాడు. వెళ్ళి మళ్ళీ మహాత్ముడితో చెప్తాడు, 200,000 ఉంటుందండి. బేరవాడే సార్, 200,000. అయితే మరి స్పాన్సర్ను చూడు అంటాడు. ఇంకో పని, మరి స్పాన్సర్ను చూడాలి కదా, దేనికి దానికి స్పాన్సర్స్. ఆ లిస్టులో ఎవరెవరో స్పాన్సర్లు ఉంటారు, ఆల్రెడీ స్పాన్సర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టి ఇంకెవరినైనా స్పాన్సర్ని పట్టుకో. అప్పుడు వీడు స్పాన్సర్ని వెతుక్కుంటాడు, వెళ్ళి వాడితో మాట్లాడతాడు, ఈ యజ్ఞం జరిగింది, ఆ యజ్ఞానికి మీరు స్పాన్సర్ చేయాలి. ఆయన అనుకుంటాడు ఏదైనా హోమో ఏదో స్పాన్సర్, భోజనమో స్పాన్సర్ చేయాలనుకుంటాడు, కాదు, అడ్వర్టైజ్మెంట్ బోర్డు స్పాన్సర్ చేయాలి. వాళ్ళు గమ్మును దొరకరు. మీరు భోజనం స్పాన్సర్ చేయమంటే టక్కు మన ముందుకు వస్తారు, కానీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు స్పాన్సర్ చేయమంటే ఎవరు వస్తాడండి. వచ్చి వాళ్ళు ఉంటారు ఆ అడ్వర్టైజ్మెంట్లో, ఒక కార్నర్లో మీ కంపెనీ కూడా పెడతాము, మీ పేరు పెడతాము. అప్పుడు పడతాడు ఎవడో బుట్టలో, వాడికి తాయిలను చూపిస్తే వాడు పడతాడు. సమాజం ఇలా ఉంటుంది. కాబట్టి పీపుల్, దే ఆర్ కర్మా పీపుల్, దే ఆర్ నాట్ జ్ఞానా పీపుల్. అందుకోసం అంత విస్తారంగా భగవద్గీతలో ఆ కర్మమీమాంసని ఖండించాల్సి వచ్చింది. అంత విస్తారంగా ఇక్కడికి వచ్చేప్పటికీ ఇది బ్రహ్మసూత్రం, ఇంకా కర్మగోళ ఉండదు ఇక్కడ. అది అయిపోయింది, ఆ టాపిక్లు అయిపోయాయి. ఇక్కడ జ్ఞానమే అంటే సాంఖ్యులు, వీళ్ళందరూ జ్ఞానప్రధానులు, వీళ్ళందరూ ఈ సాంఖ్యులు, వీళ్ళు వాళ్ళకి వివేకమే వాడికి ప్రధానం. వాడు కర్మ గురించి ఏం పట్టించుకోడు సాంఖ్యులు. అంచేత ఇక్కడ జ్ఞానప్రధానమైన గ్రంథం కనుక ఇక్కడ సాంఖ్య సిద్ధాంతాన్ని రాపాడించి దుయ్యబడుతూ ఉంటారు. ఇది ఫిలాసఫీ యొక్క ఒక దృష్టికోణం మీకు చెప్పాను, మంచిది. కాబట్టి ఇది కొత్త ప్రశ్న అన్నట్లయితే ఇప్పుడు ఒక సమస్య వస్తుంది. ఎన్ని వరాలు, ఎన్ని, 3. ఇప్పుడు ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. తండ్రి సౌమనస్యం మొదటి వరం, అగ్ని విద్య 2వ వరం,
అస్థిచేకే న్యాయం అస్థిచేకే ప్రశ్నకి సమాధానం మూడో వరం. మూడు వరాలు అయిపోయాయి. అయిపోయినా కూడా పొల్లే యమధర్మరాజు గారు కొంత స్నేహం ఏర్పడింది కాబట్టి ఒప్పుకుని ఆయన ఒబ్లైజ్ చేస్తాడేమో అని నాలుగోది పెట్టాడు. ఇప్పుడు అయం అపూర్వ ఉత్థాప్య, ఏమిటి నాలుగోది? అన్యత్ర ధర్మాత్ అనే ప్రశ్నకి సమాధానం నాలుగో వరం. కాబట్టి ఉన్న వరాలు మూడే, అయినా మీరేం చేశారు? నాలుగో వరాన్ని పెట్టి ఈ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర ధర్మాత్ అనే దాన్ని పట్టుకొచ్చారు. అలాగే ఐదో వరం పెట్టి మా ప్రధానాన్ని తెచ్చుకోవచ్చు. కాదయ్యా, మూడే వరాలు, మూడు వరాలు నువ్వు నిలబడలేదు కదా ఆ మాట మీద. నాలుగో వరంలో నువ్వు ప్రవేశించావు కాబట్టి ఐదో వరంలో మేము ప్రవేశిస్తాం. కాదు, ఆ ప్రశ్నే ఈ ప్రశ్నే అంటే బాదరాయణుడు తప్పు. ఎందుకంటే త్రయాణం ఉపన్యాస అన్నాడు కదా ఆయన. దీన్ని ఉభయతోపాశారజ్జు అని ఓ త్రాడు ఉంటుంది. ఆ త్రాడు మా చిన్నప్పుడు మేము ఆడేవాళ్ళం. ఇలా దగ్గరికి తీసినా తిరుగుతుంది, దూరంగా లాగినా తిరుగుతుంది, ఇలా తిరుగుతూ ఉంటుంది. దూరంగా లాగితే తెగిపోదు, గిరగదా తిరుగుతుంది, మళ్ళీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ దూరంగా లాగ మళ్ళీ దగ్గరికి వస్తుంది. అది ఊడిపోదు, తెగిపోదు. మెడకి అలాంటి తాడు వేయడం, ఆ తాడు దగ్గరికి తెచ్చుకున్నారనుకోండి బంధిస్తుంది, దూరంగా లాగారనుకోండి బంధిస్తుంది. ఏదో సమదృష్టాంతం. ఉభయతోపాశ రజ్జు, ఆ బంధము ఇటువైపు రజ్జు అంటే త్రాడు, ఇటువైపు ముడి, పాశం అంటే ముడి, ఇటువైపు ముడి అటువైపు ముడి. అలాగంటే ఒక పరిస్థితిని ఇక్కడ పెట్టినాడు పూర్వపక్షి. అత్రోచ్యతే, కాబట్టి మూడు వరాలు ఉండగా నాలుగో వరాన్ని కల్పించి పరమాత్మని చెప్పాడు అని చెప్పడంలో నీకు దోషం లేకపోతే ఐదో వరాన్ని కల్పించి ప్రధానాన్ని కూడా చెప్పాడు, ఆ ప్రధానము అవ్యక్తమే అనడంలో మాకు దోషమేమీ కనపడటం లేదు అన్నప్పుడు అత్రోచ్యతే నైవం వయం ఇహ వరప్రధాన వ్యతిరేకేణ ప్రశ్నం కంచిత్ కల్పయామః. చూడయా, వరములు ఇచ్చినవి ఎన్నో మూడే, మేము దానికంటే అధికంగా ఒక కొత్త ప్రశ్నని మేము కల్పించుటలేదు. వరముల లెక్క ప్రకారం ఒకే ప్రశ్నకి అవకాశము గలదు. ఎందుకంటే పితృ సౌమనస్యంలో అంటే తండ్రి గారి మనస్సుకు ఉల్లాసంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఒక వరం ఖర్చు అయిపోయింది. తర్వాత అగ్ని విద్యని బోధించమన్నాడు రెండో వరం. అది ప్రశ్నే, అగ్ని విద్యకు సంబంధించిన ప్రశ్న. దానికి రిప్లై వచ్చే ఉపదేశం చేసేసాడు ఆయన. అయిపోయింది, ఇంకొక ప్రశ్నే ఉంది. అంటే ఏమిటనమాట, అస్థిచేకే నాయమస్థితిచేకే అని ప్రశ్నలా కనపడుతున్నది, అది ప్రశ్నలా కనపడుతోంది. తర్వాత అన్యత్ర ధర్మాత్ అది చెప్పు అనే ప్రశ్న, ఈ రెండు కలిపి ఒకే ప్రశ్న అవుతుంది తప్ప మేము అధికంగా వరానికి అధికంగా ప్రశ్నని మేము కల్పించుటలేదు. ఎందుకో తెలుసునండి, వాక్యోపక్రమ సామర్థ్యాత్. ఈ ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ కలిపి ఈ సెక్షన్కి వాక్యము అని పేరు. అదంతా ఒక వాక్యం, అంటే ఒక టాపిక్ అని అర్థం. వాక్యం అంటే టాపిక్. ఆ టాపిక్ ఉపక్రమంలో ఎలా ఉంటే అల్టిమేట్గా ఉపసంహారంలో మీరు అలాగే తేలాల్సి ఉంటుంది. ఉపక్రమంలో ఆయన మూడు వరాలని అంటాడు. ఉపసంహారం దగ్గరకు వచ్చేప్పటికీ నాలుగు ఐదు అవ్వకూడదు, అలా అవ్వకూడదు. ఇప్పుడు ఈ చందా వసూలు చేసి వాళ్ళు ఉంటారు. మామూలుగా యజ్ఞం చేస్తున్నామండి, మీరు మీ పేరు మీద ఒక 1000 రూపాయలు మీరు చందా ఇచ్చినట్లయితే ఆ హోమం టైంలో మీ పేరు, సహకుటుంబం అంతా గోత్రనామాలతో పూజ చేసినట్టుగా చేస్తామండి అంటే సరేనండి అంటాడు. సరేనండి రాయిపోతో హోమానికి 1000 రూపాయలతో పాటుగా భోజనాల దగ్గర 50 మందిని స్పాన్సర్ చేస్తే 500 అవుతుందండి, అది కూడా మీకు పెట్టుకుంటే బాగుంటుంది అంటాడు. అదిగా ముందు నువ్వు హోమం ఉన్నావు, ఇప్పుడు ఇంకేదో స్పాన్సర్షిప్ ఉంటున్నావు ఏమిటి అంటే, అలా కాదు మరి, అది కూడా అవసరమే కదా. యజ్ఞం హోమాలు చేసేస్తే ఏమైపోయింది, వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా పెట్టాలి కదండి, యజ్ఞంలో భాగమే కదా అది. సరే కానీ అని ఆయన అంటాడు. అంటే అక్కడికి ఇంకోటి జత చేసినాడు. ఏమంటే ముందు ఏమన్నాడు ఉపక్రమం ఏమిటి,
హోమం ఒకటి 1000 రూపాయలు. కానీ ఇప్పుడు ఎంత అయింది హోమము, దానికి ఇంకో స్పాన్సర్ 1500 దగ్గరికి తెచ్చాడు. ఆ తర్వాత అంతా యజ్ఞానం అయిపోయిన తర్వాత ఒక మెమొరబీలియా ఒకటి ఉండటం కోసం లాకెట్లో స్వామీజీ ఫోటోను వెనకాల శివుడి ఫోటో పెట్టి స్వామీజీ ఫోటో మళ్ళా లాకెట్లో వీళ్ళు ఇలా తయారయ్యారు. లాకెట్ ఒకవైపున శంకరుడి ఫోటో ఒకవైపున నా ఫోటో పెట్టాను అనుకోండి, అది ఇప్పుడు శంకరాచార్యుల మీద గౌరవమా లేకపోతే ఆయన పేరు పెట్టి మన మనం ప్రమోట్ చేసుకుంటున్నట్ట? అసలు చూడండి మీరు ఎలా ఉంటుందో. ఏ లోకంలో ఏమనుకుంటారు, అబ్బా ఈయన శంకర భక్తుడు రా అనుకుంటాడు అనుకోరా. శంకర భక్తుడు అనుకుంటాడే కానీ తన ఈగోకి తాను భక్తుడైపోయాడు అని తెలుసుకోలేకపోతారు జోకంగా. ఎందుకంటే వాళ్ళు కర్మని చూస్తారే తప్ప దాని వెనకాల ఉండే సైకాలజీని వాళ్ళు ఏం తెలుసుకుంటారు? లోకంలో పోతూ ఉంటుంది. కాబట్టి ఈ లాకెట్ కూడా మీకు ఒక లాకెట్ ఇవ్వడానికి మేము నిశ్చయించుకున్నాము. సరే అయితే ఇచ్చి మాడితే ఇవ్వండి అంటే, కానీ 100 రూపాయలు ఆ లాకెట్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వలేదు ఒకటి. ఈ రకంగా 1000తో మొదలుపెట్టి 1600 సెటిల్ చేస్తారు దాన్ని. ఆ రకంగా నచికేతడు చెయ్యకూడదు. అది లోకంలో ఈ చందా వాళ్ళు నచికేతసరి అలా చేయకూడదని శాస్త్రంలో అలా కుదరదు. శాస్త్రంలో అలాంటి వేషాలు పలికిరావు. ఇక్కడ 3 అంటే 3. సో ఆ మాట ఏమంటున్నారు ఆయన, వాక్యోపక్రమ సామర్థ్యాత్, అది సంగ్రహ వాక్యం, దానికి ఆయన వివరిస్తారు. అంటే టాపిక్ ఉపక్రమంలో ఏది చెప్పారో అదే మొత్తం అంతా శాసిస్తూ ఉంటుంది, దానికి ఒక సామర్థ్యం ఉంటుంది. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఇంకో చోటుకి వెళ్ళడానికి వీర్లేదు. ఇప్పుడు వివరిస్తున్నారు. వరప్రధానోపక్రమాహి మృత్యునచికేత సంవాద రూప వాక్య ప్రవృత్తి ఆసమాప్తే కఠవల్లీనాం లక్ష్యతే. కఠోపనిషత్తులో వల్లులు గలవు, 2 అధ్యాయాలు 2, 3, 6 వల్లులు. ఈ 6 వల్లులకి కూడా ప్రారంభం నుంచి చిట్ట చిగురు దాకా ఆ రచన, మంత్రముల యొక్క రచన, సబ్జెక్ట్ మ్యాటర్ యొక్క డీలింగు ఎలా ఉంటుందంటే, నచికేతుడికి వరం ఇవ్వడంతో ప్రారంభం అవుతుంది. వరప్రధాన ఉపక్రమ అక్కడ ప్రారంభం అవుతుంది. ఏమిటి? నచికేతసునికి మృత్యువుకి సంవాదం. మృత్యు నచికేత సంవాద రూప, అది బహు అది సమాసం, అది ఒకటే పదం. మృత్యు నచికేత వేరే పదం కాదు. మృత్యు నచికేత సంవాద రూపమైన వాక్యం అక్కడ ప్రారంభం అవుతుంది. అంతకుముందు ఏవో కథ అది ఉంటుందో అది ఇంపార్టెంట్ కాదు, దాని మీద ఫోకస్ కాదు. భగవద్గీత 1వ అధ్యాయం లాంటిది అంతకుముందు ఉన్నది. మృత్యువుని ఆయన ప్రశ్నలు అడుగుతాడు, ఆయన వరం ఇస్తాడు మృత్యువుకి. మృత్యువు నచికేతసుడికి వరం ఇస్తాడు, అక్కడ షురూ అవుతుంది టాపిక్. అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ వాక్యములన్నీ అలా పోతూ ఉంటాయి మంత్రాలు. వాటి యొక్క ప్రవృత్తి అంటే వాటి యొక్క అర్థమును తెలుపుడు చేసేటువంటి ఏ ప్రవర్తన గలదో, అర్థం తెలుపుడు చేసే శక్తి ఉంటుంది పదాలకి, అవి అలా ప్రవర్తిస్తూ ఉంటాయి. అది వాటిని ఆ విధంగా ప్రయోగిస్తారు. ఈ ప్రయోగం అంతా కూడా ఆ ఉపక్రమంలో చెప్పినటువంటి వరముల మీద బేస్ అయి ఉంటుంది. ఆ ఉపక్రమంలో చెప్పిన వరాలని మీరు డిస్టర్బ్ చేయడానికి వీలు ఉండదు, అలా కనపడుతూ ఉంటుంది అది. ఓకే, మంచిది. అసలు జరిగింది ఏమిటి? మృత్యుఃకిలా నచికేతసే పిత్రాప్రహితాయ త్రీన్ వరాన్ ప్రదదౌ. కిలా అంటే కథ అని అర్థం, ఇట్స్ ఏ స్టోరీ. కిలా అంటున్నారు కదా, అంటే దాన్ని మీరేమో దాన్ని గురించి అదేదో లిటరల్గా జరిగినట్టుగా మీరు దాన్ని యాక్సెస్ తీసుకోకూడదు కిలా. ఎందుకంటే మీరు లిటరల్గా జరిగినట్టుగా చర్చ పెట్టి ప్రశ్నలు అడగడం ప్రారంభిస్తే, ఈ పిల్లాడిని మృత్యువు దగ్గరికి పంపించాడు తండ్రి, ఎలా వెళ్ళాడు? అలా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం వస్తూ ఉన్నాం, అది ఎలా కుదురుతుంది? యముడి దగ్గరికి వెళ్ళాడంటే చచ్చిపోయి ఉండాలి కదా, ఇంకా నచికేతసరి ఎక్కడ ఉంటాడు? ఇలా మొదలు పెట్టకూడదు మీరు. అలాంటి చర్చలు ఏం చెయ్యరు శాస్త్రంలో. యు డోంట్ ఫైండ్ సచ్ డిస్కషన్స్. ద మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఏమిటంటే, భగవద్గీత దగ్గర సరిగ్గా ఇలాంటి డిస్కషన్సే చేస్తూ ఉంటారు అందరూ. అర్జునుడు, గుర్రాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా 5 ఉన్నాయా రథానికి? ఆ మాట ఎక్కడొచ్చింది? 1వ అధ్యాయంలో వచ్చింది. ఇంకా అశోచ్యానన్వశోచస్త్వం అని మొదలుపెట్టక ముందే వచ్చింది.
నాలుగా ఐదా. అర్జునుడు ఉపదేశం చేసేప్పుడు ఇక్కడ ఎత్తులో కూర్చున్నాడా, శ్రీకృష్ణుడి కంటే పల్లల్లో కూర్చున్నాడా? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఎక్కడ మొదలు పెట్టాలంటే శ్రీ భగవాను వాచ దగ్గర మొదలు పెట్టాలి. అది ఉపక్రమం. ఇంకా అక్కడి నుంచి మీరు లాజికల్గా పోతూ ఉంటుంది చిట్ట చిగురు దాకా. అంతే తప్ప ముందు భాగాన్ని ఊరికే సాగతీయకూడదు. ఇదంతా మనస్సులో పెట్టుకుని అక్కడ భాష్యకారులు కూడా అసలు భాష్యమే వ్రాయలేదు. అంతకుముందు భాష్యమే వ్రాయరు, వాటికి భాష్యాలు ఏం రాయరు అలాగా. అలాగే ఇక్కడ కూడా ఆ కథ అంత టాపిక్ కాదు. మృత్యు నచికేత సంవాదము బిగిన్ అయింది అక్కడ. వరములు మూడుతో బిగిన్ అవుతుంది. అక్కడి నుంచే బ్రహ్మ విద్య యొక్క ఉపక్రమం అంతా కూడా. అంతకుముందు ఏదో అయింది కదా అంటే అయింది కిలా, సంథింగ్ హ్యాపెండ్ బిఫోర్ దాట్. ఇట్ ఈస్ ది స్టోరీ. ఏమిటి ఆ స్టోరీ? తండ్రి గారు నచికేతసుని మృత్యువు దగ్గరికి పంపించారు. ఎందుకు పంపించారు? అవన్నీ మీరు ఆ కథ అక్కడ చూసుకోండి. వెళ్ళి పంపిస్తే ఆయన మృత్యువు దగ్గరికి వచ్చాడు. సరే, ఇంకా ఆ కథలో ఎందుకు ఒకటి రెండు అంశాలు గలవు. ఆయన మృత్యుదేవత నచికేతసుడికి మూడు వరాలని ఇచ్చినాడు. త్రీన్ వరాన్ ప్రదాతవు. మృత్యువు ఏడల భయం ఉండకూడదండి. మృత్యువు గురించి భయపడకూడదు. మృత్యువు మనకి లేదు, దేహానికి మృత్యువు ఉంటుంది, మనకి మృత్యువు ఏమీ కాదు. ఇప్పుడు ధనికుడు డబ్బు పోయిందనుకోండి, ఏమంటాడు? నేను చచ్చిపోయినాను అంటాడు. అహం హతః. ఇప్పుడు స్టాకులో మీరు ఎవరో పెట్టారు స్టాకులో, ఆ స్టాకు సున్నా అయింది. సత్యం స్టాక్స్ ఏమయ్యాయి? సున్నా అయ్యాయి. వీళ్ళు 300 ఇచ్చుకున్న స్టాకు 2 రూపాయలు కమ్మింది. మొన్నటి పొద్దున్న 2 రూపాయలు దాని ఖరీదు. స్టాక్ ఒక్కొక్కటి 300 ఇచ్చుకున్నారు. ఎన్రాన్ స్టాక్ ఒకటి ఉంది, అది ఒక్కొక్కటి $150 ఇచ్చుకున్నారు. 60 సెంట్లకి పోయింది సార్ స్టాక్ అది. దాంతో పాపర్స్ అయిపోతారు. ఓవర్ నైట్ దే గెట్ దే బికమ్ బెగర్స్. ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే ఐఎమ్ డెడ్, ఐఎమ్ కిల్డ్ అని ప్రయోగిస్తారు. సో ధనము ఎడల ఆసక్తిని బట్టి మృత్యు అనేది వచ్చింది వీడికి. అలాగే దేహము ఎడల ఆసక్తి ఉన్నట్లయితే ఐఎమ్ అబౌట్ టు డై. నన్ను ఒక ఆయన దండం పెట్టారు. హీజ్ ఇన్ 70s. ఆయుష్ ఆశీర్వచనం చేయమని అడిగారు ఆయన. హీజ్ ఇన్ 70s. ఆయుష్ ఏం చేసుకుంటాం? ఆయుష్, ఎందుకంటే ఆయుష్ పెరిగే కొలది సెనిలిటీ పెరుగుతుంది తప్ప నడవలేకపోతాము, బాత్రూమ్కి వెళ్ళడం కష్టమైపోతుంది, ఏవో మందులు మింగుతూ ఉండాలి. ఎందుకు ఈ ఆయుష్? ఏదో భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఏదో ఉంది, దాంతో సంతృప్తి పడి అది కూడా దాంట్లో శరణాగతిలో అది కూడా ఒక లక్షణం. భగవంతుడు ఇచ్చింది నాకు చాలు అని సంతృప్తి పడ్డాడనుకోండి, ఆయుష్తో మొదలుపెట్టి ఒక కంటెంట్మెంట్తో ఎంత హ్యాపీగా జీవించవచ్చు. మృత్యు యొక్క భయం కూడా పోతుంది. అసలు ఉపనిషత్తులో మృత్యు ప్రస్తావన అందుగురించే వచ్చింది. కఠోపనిషత్తు చాలా గొప్ప ఉపనిషత్తు అది. కనుక ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, తండ్రి గారు మృత్యువు దగ్గరికి పంపించాడు నచికేతసుని. మృత్యువు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇవి వెళ్ళిపోయాడు. మన వాళ్ళు మృత్యువు ఇటుందంటే అటు వెళ్ళిపోతారు, దక్షిణం వైపు ముఖం పెట్టరు. ఎందుకని? అక్కడ మృత్యు ఉన్నాడని. దక్షిణామూర్తి ఏం చేశాడు? దక్షిణ వైపు పెట్టాడు మృత్యు. మృత్యు అటుంటే యు ఫేస్ ది డెత్, యు ఫేస్ ఇట్. మీరు మృత్యువునే ఫేస్ చేయండి. ఫేస్ చేస్తే ఏమవుతుంది? మీకు మృత్యువు లేదనే సత్యం తెలుస్తుంది. మీరు మృత్యువు నుండి పారిపోతూ ఉంటే మీకు ఏమీ తెలియదు, అలా జీవితం అంతా పారిపోవడమే. ఫైనల్గా మృత్యువు నుంచి ఎవడూ తప్పించుకోనే లేడు. అది దీని మీద కథ ఉంది. టెహరాన్, అది సూఫీ స్టోరీ. టెహరాన్లో డెత్ ఇన్ టెహరాన్ అని అంటే ఎవడో వీడికి చెప్తాడు ఏమని, మృత్యుదేవుడు మృత్యుదేవత ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సంచారం చేస్తోంది అనేదో. ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నాకు గుర్తులేదు వివరాలు అని చెప్తాడు.
చెప్తే వీడు ఏం చేస్తాడంటే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి గుర్రం ఎక్కి టెహరాన్ వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే టైంకి అక్కడ ఒక మహాత్ముడు ఉంటాడు, మృత్యుదేవత ఆ మహాత్ముడిని కనపడుతుంది. ఊరికే ఇట్ పేస్ రెస్పెక్ట్స్ టు హిమ్. ఎటు బయలుదేరే ఉంటాడు, అంటే నేను నా ఈ డిస్ట్రిక్ట్లో నా కార్యక్రమం పూర్తయిపోయింది, నేను సాయంకాలం అయ్యేప్పటికి టెహరాన్ చేరుకోవాల్సిన పని ఉంది నాకు, నేను బయలుదేరుతున్నాను అంటుంది మృత్యుదేవత. సరిగ్గా వీడు గుర్రం ఎక్కి బయలుదేరాడు, పొద్దున్న సాయంకాలం అయ్యేప్పటికి చేరుకుంటాడు అక్కడికి టెహరాన్. మృత్యుదేవత ఒక అరగంటలో వెళ్ళిపోతుంది, నా పని అయిపోయింది ఇక్కడ, ఇంకా సాయంకాలం 6కి నాకు టెహరాన్లో పనుంది, నేను దానికోసం వెళ్తున్నానని చెప్తుంది. దీంతో ఈ లెక్కేసుకుంటాడు వీడు ఎప్పుడు బయలుదేరాడు, పొద్దున్నే బయలుదేరాడు, సరిగ్గా 6 అయ్యేప్పటికి టెహరాన్ చేరుకుంటాడు. అలా ఉంటుంది. గుండె నొప్పి వచ్చింది, హైదరాబాద్లో అయితే సరిగ్గా తగ్గుతుందో తగ్గదో, సింగపూర్లో అయితే లేకపోతే దుబాయ్లో అయితే గుండె నొప్పి బాగా తగ్గిపోతుంది అని వీడు దుబాయ్ వెళ్తాడు. అక్కడ వీడి కోసం స్వాగతం చెప్తూ ఉంటుంది మృత్యుదేవత, రారా నీ ఇక్కడే ఉన్నాను నేను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మృత్యువుకి భయపడకూడదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి చూసుకోవాలి తప్ప లెంగ్త్ ఆఫ్ లైఫ్ గురించి చూసుకోకూడదు. క్వాలిటీ అంటే ఎలాగా, ఉదయమే ఆత్మవిచారము, ఏదైనా ఎవరికైనా కొంత సేవ చేయడము, ప్రేమగా నలుగురికి కొంత హెల్ప్ చేయడం, ప్రేమగా ఉండడం, దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. సంతోషము, ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం, అది అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ను నిర్మాణం చేసుకోవాలి. కానీ ఇంకో 10 బతకాలి, ఇంకో 5 బతకాలి, దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. అస్తు. సో తండ్రి దగ్గరికి, తండ్రి వీడిని పంపించాడు మృత్యు దగ్గరికి అని మనం కథ చూసినాము. ఆయన 3 వరాలు ఇచ్చాడు. ఓకే. నచికేత కిల తేషాం ప్రథమేన వరేణ పితుస్సౌ మనస్యం వవ్రే. ఈ మొదటి వరానికిను వేదాంతానికి ఏమీ సంబంధం లేదు, కాబట్టి దాన్ని కూడా కిలలో పారేసేయండి. తండ్రి గారికి నచికేతస్సుని మీద కోపం వచ్చింది, వీడు నా చెప్పిన మాట వింటలేదు, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగింది. ఆ నచికేతసుడికి మనస్సులో అది ఒక క్లేశం. మా నాన్నగారికి నా ఎడల అటువంటి వ్యతిరేక భావం ఉండకూడదు. ఆయన సౌమనస్యం అంటే నచికేతసుడు బుద్ధిమంతుడు, మంచి కుర్రాడు అని ఆయన అనుకోవాలి తప్ప నాకు వ్యతిరేకంగా వీడేదో చేశాడని ఆయన అనుకోరాదు. నేను ఆయనకు వ్యతిరేకంగా చేసే ఉద్దేశం నాకేమీ లేదు. ఆ సంగతి వారికి తెలియాలి. వారు నా మనస్సు సరిగ్గా అర్థం చేసుకోలేదు. వారికి నేను సర్వీస్ చేయడానికి పూనుకుంటే నేను వారికి పనిలో అడ్డొస్తున్నాననుకునే ఆయన భ్రమపడ్డారు తప్ప నా మనస్సును సరిగ్గా తెలుసుకోలేదు. నా కోరిక ఏమిటంటే వారు నా మనస్సును సరిగ్గా తెలుసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, తనకేమిటి ఉపకారం, తన ఉపకారం కాదు, నా మనస్సును ఆయన సరిగ్గా తెలుసుకుంటే ఆయన శాంతంగా ఉంటారు. ఆయన యొక్క సౌమనస్యం, నా మనస్సును ఆయన సరిగ్గా తెలుసుకోలేకపోతే నాకున్న ఒక్క కొడుకు వీడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడనేటువంటి ఒక చింతతో దుఃఖంతో ఉండిపోతారు. అలా ఉండకూడదు. కాబట్టి వారికి నా భావం సరిగ్గా అవగతమై నా ఎడల ప్రేమ కలిగి తద్వారా ఆయన శాంతంగా ఉండి ఇట్లా నాకు మొదటి వరమును ఇమ్ము అని అడిగాడు. దాన్ని పితుహు సౌమనస్యం అని అంటారు. ఈ ఎక్స్ప్రెషన్ శంకరులది, పితుహు సౌమనస్యం అన్నది మీకు ఉపనిషత్తులో కనపడదా మాట, అక్కడేదో ఉండేదేదో ఉంటుంది. దట్ ఎక్స్ప్రెషన్ వెరీ క్యారెక్టరిస్టికల్లీ శంకరాస్. తండ్రి యొక్క సౌమనస్యమును కోరెను, అది మొదట వరం అయిపోయింది అక్కడికి. ఇక 2 వరం, ద్వితీయేన అగ్ని విద్యాం, 2 వరము చేత అగ్ని విద్యను కోరాడు. ఇంకొక వరం మిగిలింది. 2 ప్రశ్నలు ఉన్నా వరం ఒక్కటే, అంటే 2 ప్రశ్నలు 2 వేరువేరు టాపిక్స్ అవ్వడానికి వీల్లేదు. 2 ప్రశ్నలు 2 వేరువేరు టాపిక్స్ అయితే 2 వరాలు అవుతుంది, ఒక వరం ఎలా అవుతుంది. కాబట్టి ప్రశ్నలు 2 అయినా వరం ఒక్కటే, అంటే అర్థం ఏమిటంటే ఆ 2 ప్రశ్నలు ఒకే టాపిక్కి చెందినవి. ఆ టాపిక్ పేరే తృతీయేన ఆత్మవిద్యాం, అది 3 వరం. దట్ ఈస్ హౌ ది అకౌంట్ ఇస్ సెటిల్డ్. 3 వరము చేత ఆత్మవిద్యను కోరినాడు అని మీరు ఎలా చెప్పగలరు అంటే, ఏయం ప్రేతే
ఇతి వరానామేష వరస్తృతీయ ఇతి లింగాత్. మూడవ ప్రశ్న, ఆత్మవిద్య అని మీరు ఎలా చెప్పగలరు అంటే, అబ్బే దాంట్లో కష్టమేం కాదు, మీకు లింగము కనపడుతోంది. లింగం అంటే హేతువు, పొగ కనపడుతోందని స్మోకింగ్ గన్ అంటారు చూడండి, స్మోకింగ్ గన్. వాడు కింద పడిపోయాడు, బుల్లెట్ తగిలి కింద పడిపోయాడు, చుట్టూ చూస్తే అక్కడ గన్నులోంచి పొగ వస్తుంది. కాబట్టి వీడిని కొట్టిన గన్ ఏది అంటే అదిగో ఆ గన్ను, అది ఎవడిది అన్నా తర్వాత వస్తుంది, స్మోకింగ్ గన్ అంటారు. ఆ రకంగానే మూడో వరం ఏది అంటే, ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే నాయమస్తీతి చైకే, నువ్వు చెప్పు వరాణామేష వరస్తృతీయ. దిస్ ఇస్ ది స్మోకింగ్ గన్, కాబట్టి ఇది మూడవ వరము అని ఆయనే చెప్పాడు కదా. ఆ మూడవ వరం ఏమిటి అని ఆ మంత్రాన్ని మీరు చూసుకుంటే, అక్కడ ప్రశ్న ఆత్మ గురించి ప్రశ్న. ఆయన దేవుడి గురించి ప్రశ్న అడగలేదు, మీరు గమనించారో లేదో, ఆత్మ గురించి ప్రశ్న అడిగాడు. మరి దేవుడు అక్కర్లేదా, ఇంపార్టెంట్ కాదా అంటే, చూడయా ఆత్మ కంటే భిన్నంగా దేవుడు అనేవాడు ఎవడు లేడు. సపోజ్ ఆత్మ కంటే భిన్నంగా దేవుడు ఉన్నాడు అనుకోండి, ఇంతటి కఠోపనిషత్తు కూడా దేవుడి యొక్క ప్రశ్న లేకుండానే గడిచిపోయింది. నచికేతసుడు దేవుడి గురించి ప్రశ్న అడగనే లేదు అని మనం చెప్పాల్సి వస్తుంది. డూ యూ లైక్ దాట్? ఎనీవే, ఆత్మ అంచేతనే ఉపనిషత్తులలో దేవుడికి ఆత్మకి భేదం ఉండదు, ఉపనిషత్తులలో ఉండదు. పూర్వం వాళ్ళు చాలా ఆనెస్ట్గా ఉండేవారు, వాళ్ళకి తెలిసిపోయింది ఉపనిషత్తులలో దేవుడు ఆత్మ ఒకటే అని తెలిసిపోయింది వాళ్ళకి. అది కనపడుతూ ఉంటుంది, ముఖం మీద కొడుతూ ఉన్నట్టుగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉపాసన గల, ఉపాసనా దృష్టి గలవారు. ఆ దృష్టి ఉంది లోకంలో, ఉపాసనా దృష్టి. మొన్న నేను కృపాలు మహారాజ్ అని ఒక ఆయన గొప్ప పండితుడు, ఆయన ఉపన్యాసం విన్నాను నేను. ఆయన ఉపన్యాసంలో సారాంశం ఏమిటంటే, చూడండి మూడు ఉన్నాయి, భుక్తి ముక్తి భక్తి, మూడు ఉన్నాయి. భుక్తి అంటే సంసారంలో భోగాలు అనుభవించడం, ముక్తి అంటే దేవుళ్ళలో కలిసిపోవడం. ఈ రెండు కూడా వ్యర్థమే, భక్తి ఉండాలి. భక్తి అంటే ఏమిటి? దేవుడి కంటే వేరే ఉండి ఆయనని భజించుట ఉండాలి, అది ముఖ్యం. తప్ప ఆయనలో కలిసిపోతే ఉపయోగం ఏముంది? ఆయనలో కలిసిపోయారనుకోండి, వాట్ విల్ యూ డూ? యు ఆర్ గాన్. సపోజ్ మీకు ఆ భగవంతుణ్ణి ప్రేమించాలని అనిపిస్తే యు ఆర్ నాట్ దేర్, భగవంతుణ్ణి భజించాలనిపిస్తే యు ఆర్ నాట్ దేర్. దిస్ ముక్తి ఐ డోంట్ వాంట్ ఇట్. అయితే మరి భుక్తి, భుక్తి అయితే సంసారంలో బంధిస్తుంది, అది ఐ డోంట్ వాంట్ భుక్తి, నాకు భక్తి కావాలి అని ప్రతిపాదిస్తారు ఆయన. దాని మీద భాగవత శ్లోకాలు ఇవి అవి. ఆయన ఏదైనా ఒక శ్లోకం చెప్పారంటే దాని కొటేషన్ నెంబర్తో సహా చెప్తారు. ఆయన మంచి విద్వాంసుడు, ఆయన మంచి పండితుడు, చెప్పి భక్తియే ఉండాలి. ఎందుకంటే భుక్తిలో ఈశ్వరుని యొక్క భజన ఉండదు, ముక్తిలోనూ ఉండదు. ఇప్పుడు భక్తిలో ఏమవుతుంది, వీడు క్లబ్బులు వెంట అక్కడ తిరుగుతూ ఉంటాడు, ఈశ్వరుణ్ణి భజించడు, ముక్తిలో కూడా భజించడు. వెరస్ భక్తిలో భజన ఉంటుంది. కాబట్టి నాకు ముక్తి వద్దు, భక్తి వద్దు, భక్తియే కావాలి. ఉపన్యాసం అయిన వెంటనే ఆయన ఏం చేశారో తెలిసిన, లేచి నిలబడ్డారు, అందరూ లేచి నిలబడ్డారు, ఓ చిరత పట్టుకుని రాధే 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 రాధే. మరి ఉపన్యాసం చేయడం తగ్గట్టుగా ఉండొద్దా మళ్ళా? సరిగ్గా అదే ఉపన్యాసము, అదే భజన. రాధే రాధే, కొన్ని కృష్ణ కృష్ణ కూడా కాదు, రాధే రాధే. కాబట్టి లోకంలో అటువంటి దృష్టి ఉంటుంది. వాళ్ళు ఈ ఉపనిషత్తు దగ్గరికి వస్తే వాళ్ళకి ఇక్కడ దేవుడు ఏం కనపడ్డు, ఆత్మయే దేవుడిగా ఉంటుంది, భజిద్దా ఉంటే దేవుడు కనపడ్డాం. కాబట్టి వాళ్ళు చాలా ఆనెస్ట్గా ఉండేవారు.
వాళ్ళు ఏమన్నారంటే అరే వీళ్ళు ఉపనిషదులు అని వాళ్ళని ఒక కేటగిరీ పెట్టి వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు, ఉపనిషత్తుల జోలికి మనం వెళ్ళవద్దు. ఎందుకంటే మనకి భక్తి భజనం కావాలంటే ఈ ఉపనిషత్తులు మనకి ఉపయోగపడవు అని వాళ్ళు ఆనెస్ట్గా ఉండేవారు. తర్వాతి కాలంలో వచ్చినటువంటి, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, అయినా మళ్ళీ చెప్తున్నాను, తర్వాత కాలంలో వచ్చిన కరప్షన్ ఎక్కడంటే ఆ ఆనెస్టీ పోయింది. తమే శ్లోకాలు రాసి వాల్మీకి చూపించటం, దీన్ని మోసం అని వర్ణించారు మహాత్ములు. తమే శ్లోకం ఉత్తరకాండ రాసేసి వాల్మీకి ఇవ్వడం, ఉత్తరకాండ వేరే రాసేవాడో సుబ్బారావో పుల్లయ్యో వెంకన్నో రాసేడు అనుకోండి, దానికి వాల్యూ ఉండదు, ఎవడు దాని ముఖం కూడా చూడడం. వాల్మీకి అనేస్తే బికమ్స్ పాపులర్ అనే మోసం ప్రారంభమైనప్పుడే, ఈ మోసంలో భాగంగానే ఉపనిషత్తులను కూడా ఆ ఏకత్వం నుంచి బహుత్వంలోకి లాగేసేటువంటి ప్రయత్నం 12వ శతాబ్దం నుంచి ఆరంభమైనది. దట్ ఈస్ హౌ ది ఎవల్యూషన్ ఆఫ్ ది రిలీజియస్ లైఫ్ ఇన్ ఇండియా హ్యాడ్ బీన్. వెరీ అన్ఫార్చునేట్, బట్ స్టిల్ అద్వైతం అలా మిగిలే ఉంది. కాబట్టి ఇక్కడ ఆత్మవిద్య కనుక కవర్ అయిపోతే దాంట్లో పరమాత్మ వచ్చేస్తాడు, ఇంకా పరమాత్మకి వేరే విద్య అక్కర్లేదు. కాబట్టి పరమాత్మ విషయకమైన ప్రశ్న అని ఒకటి ఉంది చూసారా, అది ఆత్మవిద్యలో అంతర్గతమైపోతుంది. కాబట్టి అది వేరే వరమును అపేక్షించదు. అలా వ్యవస్థ చేసుకోవాలి. తత్ర యద్యన్యత్ర ధర్మాత్ ఇతి అన్యోయమపూర్వ ప్రశ్న ఉత్థాప్యేత తతః వరప్రదానం వ్యతిరేకేణాపి ప్రశ్నకల్పనాత్ వాక్యం బాధ్యేత. తత్ర అంటే అది అట్లుండగా, అంటే ఆ లింగాన్ని బట్టి మూడవ ప్రశ్న ఆత్మవిద్యయే అని నిర్ధారితమవుతూ ఉండగా, అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అన్నది కొత్త ప్రశ్న. ఇంతకుముందు అడిగిన ప్రశ్ననే మళ్ళీ పైకి లాగి వేసిన ప్రశ్న కాదు, ఇది ఎంటైర్లీ న్యూ ప్రశ్న అని మీరు అన్న పక్షంలో ఏమిటవుతుంది, వరాలు మూడికి మూడు అయిపోయాయి, ఇంకా వరం మిగిలి లేదు, పెండింగ్లో వరము లేదు. పెండింగ్లో వరం లేకున్నా దానికి ఇచ్చిన వరముల కంటే అధికంగా ఒక కొత్త టాపిక్ని వరంగా ఆయన అడుగుతున్నాడు అని మీరు కల్పించాల్సి ఉంటుంది. అలా కల్పిస్తే ఉపక్రమంలో మూడే వరములు అని చెప్పిన వాక్యం ఏది కలదో దానికి విరోధము వచ్చును, అది బాధింపబడును అని చెప్పారు. దీని మీద పూర్వపక్షం, నను ప్రష్టవ్య భేదాత్ అపూర్వోయం ప్రశ్న భవితుమర్హతి. దీని మీద పూర్వపక్షం ఏమంటాడంటే, చూడయా వరాలు ప్రశ్నలు ప్రశ్నలు వరాలు అని నీ లెక్క ఆ లెక్క లాంటి పెట్టు, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ అంతకుముందు అడిగిన 1120లో అడిగిన ప్రశ్న టాపిక్ ఏమిటి, ఆత్మ. అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అన్నప్పుడు టాపిక్ ఏమిటి, పరమాత్మ. అది జీవాత్మ ప్రశ్న, ఇది పరమాత్మ ప్రశ్న. అడగబడిన వస్తువు భిన్నంగా ఉన్నప్పుడు, ఆ వస్తువు వేరు ఈ వస్తువు వేరు ఉన్నప్పుడు రెండింటినీ ముద్ద చేసి ఒకే ప్రశ్నని ఎలా లెక్కేస్తాం. అడగబడే వస్తువు వేరైనప్పుడు ప్రశ్నలు కూడా వేరు అవ్వాలి. ఏమంటే బాంబే వెళ్ళి దారిటు, విజయవాడ వెళ్ళి దారిటు, ఎన్ని ప్రశ్నలు, రెండా ఒకటా, రెండు ప్రశ్నలు, అది ఒక ప్రశ్న ఎలా అవుతుంది. కాబట్టి ఇది కొత్త ప్రశ్న కనుక అదనపు ప్రశ్న. మరి వరం లే, ఆ విషయం తర్వాత చూద్దాం. ముందు ఫస్ట్ యు యాక్సెప్ట్ దట్ దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రా క్వశ్చన్. పూర్వోహి ప్రశ్న జీవ విషయ